వెంకటరెడ్డి గారు చెప్పండి, ఇందాక సాంకేతిక సమస్య వల్ల మీరు మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కట్ అయింది, ఇప్పుడు చెప్పండి. ఒకటి వాసుదేవన్ గారు ఇక్కడ ఏంటంటే, ఇందాక అదే అంశం, సినిమా వేరు రాజకీయం వేరు. ఈ రోజు సినిమా అభిమానిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు మీరు అన్నట్టుగా వేరు వేరు పార్టీల్లో కూడా ఉన్నారు. అదే విధంగా సినిమాల్లోకి వచ్చినటువంటి రాజకీయ ఏదైతే సినిమాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రజలు కొంతమేరకే ఆదరించారనేది అంతకుముందు ఇప్పుడు రమేష్ బాబు గారు చెప్పినటువంటి అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసినా ఒక చోట కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో ఈరోజు అందరూ చూస్తా ఉన్నారు. చిరంజీవి గారు ఆయన గెలిచినా కూడా తర్వాత పార్టీ నడపలేక ఆయన వేరే పార్టీలో మెచ్ చేసినటువంటి పరిస్థితి చూసారు. ఈ రోజు రోజా గారు ఉన్నారు ఓ పార్టీలో, ఈరోజు అంతకుముందు తెలుగుదేశం పార్టీ, ఈరోజు వైఎస్ఆర్ సిపిలా ఎమ్మెల్యేగా గెలిచారు, నిలదొక్కున్నారు. అలా నిలదొక్కున్న వాళ్ళు ఎమ్మెల్యేగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు, ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అంటే ఒక స్థాయి వరకే దాన్ని ఒక ఎమ్మెల్యే ఆ ఒక ఎంపీ ఆ స్థాయి వరకు ఆదరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఒక ప్రొజెక్టెడ్ గా ఒక ముఖ్యమంత్రి రేంజ్ లో అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కేవలం అవకాశం ఒక ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ గారు అంటే దివంగత నేత నందమూరి తారక రామారావు గారికి మాత్రమే అవకాశం దక్కింది. మిగిలిన దాని తర్వాత అదే చరిష్మా ఉన్నటువంటి సినిమా హీరోలు ఇప్పుడున్నటువంటి సమకాలీన సినిమాల్లో నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఆదరించేటటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా రారా అనేది ప్రజెంట్ అయితే అప్రస్తుతం. బట్ ఏంటంటే ఇదే కుప్ప నియోజకవర్గ ప్రజలు, చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నటువంటి కుప్ప నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మకం లేదు, ఈ నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు భవిష్యత్తులో, సో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుంటండి అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మొన్న మధ్య మనం ఒక 2 నెలల క్రితమే చూసాం. అంటే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అనే నాయకత్వాన్ని నమ్మటం లేదు, నారా లోకేష్ నాయకత్వం నచ్చట్లేదు, నారా లోకేష్ అనే అతనికి నాయకుడే కాదు, ఎందుకంటే అతనికి కనీసం గెలిచేటటువంటి పరిస్థితి లేదు, అతనుంటే ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంధకారమే. సో ఎవరో ఒకళ్ళు రావాలి అంటే ఉన్నది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆయన వస్తే బాగుంటుందనే భావన వాళ్ళ క్యాడర్ లో కొంతమేర ఉండుండొచ్చు, ఎందుకంటే ఓపెన్ గానే ఓపెన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు. కానీ ఇక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ ఏదో తీసుకొని వచ్చింది అని అనుకుంటే అసలు అది జరిగేటటువంటి పని కాదు. ఎందుకంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఎలా వాడుకొని ఎలా వదిలేయడంలో దిట్టం అనేది, అంటే ఒక లిమిటెడ్ వరకు వాళ్ళ అవసరం వరకు పైకి అలా లాక్కొని వస్తాడు, మళ్ళీ ఏమంటే వాళ్ళు అంటే ఈరోజు అవసరం కనపడింది వెంకటరెడ్డి గారు, అంటే మీకు నాకు కనపడని అవసరం ఏదో చంద్రబాబుకి కనపడి ఉండి ఉండవచ్చు కదా. కనపడిన అవసరానికి ఆ ప్రచారం వరకు వాడుకొని వదిలేస్తారు తప్ప, ఎందుకంటే అక్కడ ప్రచారం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎవరికి ఎక్కువ నష్టం సార్? నష్టం నారా లోకేష్ కి. నారా లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికే నష్టం. ఆయన కుమారుడి కోసం ఈ తెలుగుదేశం పార్టీ పగ్గాలి, ఆ కుమారుడికి అప్పచెప్పాలి, ఆ పార్టీ ఉన్నా లేకపోయినా ఆ కుమారుడికి అప్పచెప్పాలి, అతను నాయకుడా కాదా కాకపోయినా కూడా అతనికే అప్పచెప్పి అతన్నే నెత్తిన నెట్టాలి. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల నెత్తిన గుదిబండగా కూర్చోబెట్టాలి తప్ప వేరే వాళ్ళని తీసుకురాకూడదు. అందుకనే కదా ఏం అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మీకు అడ్డదారులో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ కనపడతా ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరు కనపడలేదు. కనపడతారు సార్, మీరు తొందరపడుతున్నారు, కనపడతారు కనపడతారు, తయారవుతోంది నాయకత్వం. వెంకటరెడ్డి గారు నాయకత్వం తయారవుతోంది, మనం ఒక చంద్రబాబు నాయుడు లోకేషే తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ సీట్లు ఇచ్చిన వాళ్ళలో చాలామంది బీసీలు దళితులు ఈరోజు అద్భుతంగా ఎదిగారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి అమేయంగా ఎదిగారు. సో ఎన్టీఆర్కున్న విజన్ మళ్ళీ తెలుగుదేశంలో రాబోయే తరం ఆ విజన్తో ముందుకొస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడే మనతో లైవ్లో కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం రాజకీయాల్ని, ప్రత్యేకించి చంద్రబాబు రాజకీయాలను చాలా దగ్గర నుంచి ఆయన పరిశీలిస్తూ వచ్చారు కృష్ణాంజనేయులు గారు. చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం స్ట్రైట్ టాక్ స్టార్ట్ చేసాం. మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా ఆయనకి మీ విషెస్ ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ రాక అనివార్యం అనే భావన చాలా ప్రస్ఫుటంగా ప్రబలంగా క్యాడర్స్లోకి వెళ్ళిపోయింది, పెనట్రేట్ అయింది. ఆయన వచ్చి పార్టీని రక్షించాలి, ఎందుకంటే ఓటింగ్ పరంగా కానీ లేకపోతే మనోధైర్యం పరంగా కానీ, అంటే 9 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు పార్టీని ఎంత చక్కగా అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చారో
ఆ పోరాట పటిమ కానీ ఆ ధైర్యం కానీ ఈరోజు పార్టీలో కానీ పార్టీ అగ్రనాయకత్వంలో కానీ లేకపోవటం అనేది అందరి దృష్టి పార్టీలో అందరి దృష్టి జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్ళేలా చేసిందనే భావన వ్యక్తమవుతోంది. మీరేమంటారు? వాసుదేవన్ గారు నమస్కారం. జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు రమేష్ బాబు గారికి కూడా నమస్కారము. ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారము. ఈ రోజున సినిమా యాక్టరు యంగ్ టైగరు నందమూరి తారక రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ కోసం వాళ్ళు వాళ్ళ క్యాడర్ కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కోరుకోవటంలో తప్పు లేదు. అది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా కొంత ఎవరో ఒకళ్ళు వచ్చి నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు వస్తే బాగానే ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ రావటమే పరిష్కారము తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మళ్ళీ పునర్వైభవం సంపాదించుకోవాలి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అది పార్టీలోనూ జరుగుతుంది, అంతర్గతంగా పార్టీ బయట కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఈ మాట, ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు ఒక అంశాన్ని గమనించండి. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా చాలా పెద్ద కుదుపుని ఎదుర్కొన్నది. ఈ విధమైనటువంటి ఇంత ఘోరమైనటువంటి ఓటమి గతంలో ఎప్పుడు చవి చూసుకోండి ఉండలేదు తెలుగుదేశం పార్టీ. అది 23 సీట్లకు 1996లో ఒక ఓటమి ఉంది కదండి, సేమ్ 46 స్థానాలకు ప్రస్థానం అయింది మొత్తం సమైక్య రాష్ట్రంలో.